Andhra Pradesh TDP Rashtra Adhyakshudu Kimidi Kala Venkata rao ku gaddu paristhiti tappeyaledu. Telugu Desam party ki Rashtra Adhyakshudaina dummy leader gane mudra padindi. Lokesh nama japam, Chandrababu patla videyata tapa, abhivruddhi panulato gadichina 5 ellalo Kala Venkata rao voterlanu meppinchalekapoyaru. Andike ennikallo ayana tivra pratikoola paristhitulu edurukunnaru. శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనతో రాజకీయ సమీకరణాలు మారాయి. ఎచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ కేటగిరీలోకి వెళ్లిపోగా రాజాం ఎస్సీ రిజర్వ్ అయింది. దీంతో జిల్లా టీడీపీలో సీనియర్ నాయకుడైన కళా వెంకట్రావు రాజాం నుండి ఎచ్చర్ల వచ్చి 2014లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. లోకేష్ ను ప్రమోట్ చేయడంలో ముందుండడంతో 3 ఏళ్ల తరువాత ఆయనకు మంత్రి పదవి దక్కింది. అయితే మంత్రి పదవి ఉన్నా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా ఎచ్చర్ల నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదనేది అక్కడి పరిస్థితుల్ని చూస్తే అర్థమవుతుంది. ప్రతి అంశానికి కింది స్థాయి క్యాడర్పై ఆధారపడాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ నుండి వలస వచ్చిన నేతలు, రెండో తరం నేతలు కళా చుట్టూ కోటరీగా ఏర్పడి కాంట్రాక్టులు, ప్రభుత్వ పనుల్లో అవినీతి, పైరవీలు రాజకీయ పక్షపాతానికి తెరలేపారు. దీంతో కార్యకర్తలు, ముఖ్య నాయకులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు వర్గాలుగా విడిపోయారు. అచ్చెన్నాయుడుతో కళా వెంకట్రావు తీవ్రస్థాయి విభేదాలున్నాయి. ఎన్నికల్లోనూ పరస్పరం సహకరించుకోలేదు. గత ప్రభుత్వ హామీల్లో భాగంగా IIIT నెలకొల్పడం తప్ప కళా వెంకట్రావు మార్క్ అని చెప్పుకోదగ్గ పని ఒక్కటీ లేదు. పోలింగ్ సరళిని బట్టి చూసినా టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు ఓటమి ఖాయంగా అనిపిస్తోంది. 2014లో కంటే 2019లో 20,896 ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఇవన్నీ కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత ఓట్లుగా భావించవచ్చు. యువత ఓట్లలో ఎక్కువ శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అనుకూలం. నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ బూతులు 309 కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభావం ఉన్న పోలింగ్ బూతులలో భారీగా ఓటింగ్ నమోదయ్యింది. బాగా పొద్దుపోయేదాకా ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఓటు వేసిన సరళిని చూస్తోంటే కళా వెంకట్రావుకు ప్రతికూల ఫలితం వస్తుందని భావిస్తున్నారు.